నాకు బేసిక్గా హైట్స్ అంటే చాలా భయం, అది కూడా ఒక కారణం పూర్ణ కథ తీసుకోవడానికి. భర్తకు చెప్పుకోలేని మనిషి స్నేహితురాలికి చెప్పుకోగలుగుతుంది. సో ఆ భర్తకు చెప్పుకోవడంలో కూడా ఉండే ఇబ్బందులు, అతనికి ఉండే అనుమానాలు, నువ్వు ఎలాంటి దాన్ని అని ప్రశ్నించటము, అదే స్నేహితురాలు అర్థం చేసుకోవటం. ఆస్వాదించడం అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. ఆస్వాదన లేకుండా ఈ పరుగులు ఎక్కడికి, దేనికోసం? దీని గురించి చెప్పాలనుకుని నేను సాహిర్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాను. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి కవయిత్రి, కథా రచయిత్రి అపర్ణ తోటగారు. ఆవిడ రెండు పుస్తకాలని ప్రచురించారు. మొదటి పుస్తకం పూర్ణ ఆంగ్లంలో తీసుకొచ్చారు, అండ్ రెండో పుస్తకం బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, కథా సంపుటి. ఈరోజు ఆవిడతో మాట్లాడి మరెన్నో విశేషాలని తెలుసుకుందాం. నమస్తే అపర్ణ గారు. నమస్తే. మీ ఇంట్లో మీ మావయ్య, మీ అమ్మ, మీ అమ్మమ్మ ముగ్గురు కూడా సాహిత్యకారులే. అయితే ఈ సాహిత్య వాతావరణంలో పెరిగిన మీకు ఆ పుస్తక వాతావరణం ఎలా ఉండేది? అంటే ఇంట్లో పుస్తకాలు లేకపోవడం అనేది ఎప్పుడూ లేదన్నమాట. మా ఇంట్లో కానీ, అమ్మమ్మ ఇంట్లో కానీ, మేనమామ ఇంట్లో కానీ ఎప్పుడు వెళ్ళినా పుస్తకాలు అందుబాటులో ఉండటం వల్ల పుస్తకం చదవడం అనేది చాలా మామూలు అలవాటుగా, అంటే అన్నం తిన్నంత న్యాచురల్గా అది కూడా వచ్చేసింది. అది చదువుతూ చదువుతూనే పెరిగాను నేను. మీ అమ్మమ్మ గారు, అమ్మగారు, మావయ్య గారు ముగ్గురు రచయితలే. అయితే ముఖ్యంగా వీళ్ళ రచనలు ఖచ్చితంగా మీరు చదువుతూ పెరిగి ఉండొచ్చు. వీళ్ళల్లో ముఖ్యంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన, లేదంటే ఫలానా వాళ్ళు అంటే అమ్మగారిదా, అమ్మమ్మ గారిదా, మావయ్య గారిదా, చదివినప్పుడు ఖచ్చితంగా మీరు రాస్తే వీళ్ళలాగా రాయాలి అన్న ఇన్స్పిరేషన్ అంటే ఆ బాల్యంలో మీకు ఎప్పుడైనా అనిపించిందా? బాల్యంలో నా మొదటి ఇన్స్పిరేషన్ మా అమ్మ దాసరి శిరీష. అప్పుడు తను చాలా యాక్టివ్గా రాసేదన్నమాట. ఆ తర్వాతే మా అమ్మమ్మ కానీ లేకపోతే మా మావయ్య కానీ రాయడం మొదలుపెట్టారు. సో ఆమె రాయటము మా చిన్నప్పుడు చాలా చూసే దృశ్యం అది. ఏంటంటే మేము నిద్రపోయాక ఎప్పుడన్నా సడన్గా నిద్రలో లేస్తేనో అప్పుడు అమ్మ ఒక ప్యాడ్ పట్టుకుని రాస్తూ ఉండడం చూసేదాన్ని. తర్వాత ఆమె పుస్తకంలో వీక్లీస్ వస్తూ ఉండేవి, ఇంటి చుట్టుపక్కన వాళ్ళు కూడా వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు, తర్వాత ఫ్యాన్ మెయిల్ వస్తుండేది. సో ఒక రచయితని ఇంట్లోనే ఉండటము, ఆమె కథలు ఎలా రాస్తుంది, ఆమెకున్న వాతావరణంలో ఎలాంటి అబ్జర్వేషన్స్ చేస్తుందని అప్పుడు చూస్తున్నాను. ఆమె నా ఇన్స్పిరేషన్. కానీ పెరుగుతున్న కొద్దీ మా పెద్దమ్మాయ అంటే దాసరి అమరేంద్ర కూడా రాయడం మొదలుపెట్టారు. ఆయన మంచి ట్రావెలాగ్స్ రాసేవారు. సో మన చుట్టూ పరిసరాలు చూడటము, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ కుటుంబ బంధాలు ఎలా ఉంటాయి, సమాజంలో వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఇవన్నీ కూడా ట్రావెలాగ్లో కవర్ అవుతూ ఉండేవి. సో ఆ అబ్జర్వేషన్ కూడా ఇంకా పెరిగింది ఆయన వల్ల. పైగా ఆయన రాసేటప్పుడు చాలా సంభాషిస్తున్నట్టుగా ఉంటుంది ఆయనది. సో అది బాగా నచ్చేది. తర్వాత మా అమ్మమ్మ పరిపూర్ణ, నంబూరి పరిపూర్ణ, ఆమె చాలా ఆలస్యంగా మొదలుపెట్టినా కూడా చాలా పొలిటికల్ అంటే రాజకీయంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి మహిళల జీవితాల్లో, ఇవి గమనిస్తూ రాస్తూ ఉండేది. సో అది చదవడం వల్ల ఒక రాజకీయ అవగాహన అంటే మహిళలు వాళ్ళ జీవితం పట్ల ఒక అవగాహన అనేది ఇంకా పెరగడం మొదలైందన్నమాట. సో ఈ ముగ్గురు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. తొలి రోజుల్లో కథలు రాస్తూ, తర్వాత కథలు మానేసి కవిత్వం రాస్తూ, మళ్ళీ కథలు రాస్తూ, ఈ రకంగా ప్రక్రియల్ని మార్చుకుంటూ రాస్తున్న క్రమంలో మీరు పూర్తి స్థాయిలో రాసిన తొలి కథ ఏది? ఆ రాసిన కథ అంశం ఏంటి? నేను మొదట రాసింది సారంగలో పబ్లిష్ అయిందండి, సూడో రియాలిటీస్ అనే ఒక కథ. ఇది అంటే అపార్ట్మెంట్లో మనము తీసుకెళ్ళి చెత్తని బయట పెడతాము రాత్రుల్లో లేకపోతే పొద్దుటో, ఇంకొకరు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరు తీసుకెళ్తారు, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళకి మనకి మధ్యలో ఉండే ఆ కనెక్షన్ ఏంటి, ఏ విధమైన రిలేషన్షిప్ ఉంటుంది, మనం వారిని ఎలా చూస్తామో, వారి జీవితంలో వారికి ఎదురయ్యే ఛాలెంజ్లు ఏంటి, ఈ విషయాన్ని తీసుకుని చాలా చిన్న కథ రాశాను. కానీ నాకు చాలా ఇష్టమైన కథ అది. మీరు అన్నట్లు ఇంట్లో మనం ఉంటాం, ఇంటి బయట చాలామంది ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏంటి అని అన్నారు. అయితే ముఖ్యంగా మీరు అంటే మీ యాక్టివిజం కెరియర్ కానీ లేదంటే మీ ఇప్పటిదాకా వచ్చిన ఈ లైఫ్లో చాలా వరకు అంటే వినబడని గొంతుకల కోసం కూడా మీరు చాలాసార్లు కొంతమంది రైటర్స్ని ఎంకరేజ్ చేయడము, పుస్తకాలు తీసుకురావడం లాంటివి చేశారు. ఆయన రాసే కథల్లో కూడా ఎక్కువగా అట్లాంటి పాత్రల్ని తీసుకోవడానికి మక్కువ చూపెడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో అంటే మనకు సాధారణంగా నువ్వెవరు రాయడానికి వాళ్ళ జీవితాలన్న లాంటి ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొన్నారా?
లేదు, ఇప్పటివరకు ఏం లేదు, ఇంకా రాయాల్సినంతగా రాయలేదనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ నేపథ్యం కూడా ఉంది. మా అమ్మమ్మ ఉద్యమంలో, అంటే ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేసింది. సో దానివల్ల ఏమైందంటే ఒక విధమైన ఎరుక అనేది ఉండేది ఇంట్లో. ఎవరి తరఫున మాట్లాడాలి, ఎవరి తరఫున మనం వాదించాలి, ఎవరి పట్ల సహానుభూతితో ఉండాలి అనేది. సో ఆ విధంగా కథ రాసేటప్పుడే ముందే అర్థమవుతుంది ఎటువైపు రాయాల్సి ఉంటుంది అని. అయితే నేను చదివింది సోషల్ వర్క్ అన్నమాట, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సో అక్కడ కూడా నేను చేసే పని వల్ల నాకు అర్థమవుతూ ఉంది ఎలా గమనించాలని. సో వినపడని గొంతుకలు అనే మాట వచ్చినప్పుడు, కల్చరల్ డామినేషన్ ఎక్కువైనప్పుడు, లేకపోతే ఒకటి మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మిగతా ఆర్ట్ ఫామ్స్ని గురించి కూడా గుర్తుంచుకోవాలి, మిగతా వారి జీవితాలని కూడా గుర్తించాలి అనే ఉద్దేశం ఈ నా చదువు వల్ల మొదలైందనొచ్చు. నేను చదివిన సోషల్ వర్క్ వల్ల ఎటువంటి సంస్కృతులు ఇంకా మీద ఇంకా కథలు రావాలి అనే దాని మీద ఒక విధమైన కాన్షియస్గా ఉండటం మొదలైంది. సో ఈ కాన్షియస్నెస్లో భాగంగానే మీరు భూమిక మ్యాగజైన్లో కాలమ్స్ రాసేవారు. ఈ కాలమ్స్ రాస్తున్న క్రమంలో అంటే మీరు ఎటువంటి అంశాలని తీసుకొని రాసేవారు? ఇప్పటి కాంటెంపరీ విమెన్ ఇష్యూస్ అంటాను నేను, అంటే ప్రస్తుతపు సమకాలీన సమాజంలో మహిళల పరిస్థితి ఏంటి, రకరకాల విషయాల పట్ల. అంటే మహిళలు అంటే ఒక్క అర్బన్, అంటే మన నగరాల్లో నివసించే మహిళలేనా, లేకపోతే పట్టణ మహిళలేనా, లేదంటే కార్పొరేట్లో ఉద్యోగాలు చేసే మహిళలా, లేకపోతే రోడ్లు ఊడ్చే మున్సిపాలిటీ కాంట్రాక్ట్ జాబులు తీసుకున్న వాళ్ళ, ఇలా తీసుకున్నప్పుడు ఒక సమస్యని తీసుకున్నప్పుడు అన్ని రకాలుగా కుదిరినంతగా ప్రతి ప్లేస్ నుంచి వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు దాకా రాసిన అన్ని కథల్ని తీసుకొచ్చి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్న పేరుతో కథా సంపుటిని తీసుకొచ్చారు. అయితే పుస్తకం పేరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పెట్టడానికి గల ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అంటే ఈ పేరు నేను కాదు పెట్టింది, అన్వీక్షకి పబ్లిషర్స్ అని ఉన్నారు, వాళ్లే నా పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. దాని ఫౌండర్ వెంకట సిద్ధారెడ్డి నా స్నేహితుడు కూడా. సో ఈ పుస్తకం దాన్ని పబ్లిష్ చేస్తానన్న అన్నప్పుడు నాకేం పేరు పెట్టాలో తెలియట్లేదంటే తనే ఈ పేరు పెట్టాడనమాట. దాన్ని పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే, నా దగ్గరకు వచ్చేసరికి నేను కథలు రాస్తున్నప్పుడు చాలా ఎక్కువ పేరు మాటలు వినిపించింది ఏంటంటే బోల్డ్ రైటర్ అనేసి. అంటే నేను ఎవరు మాట్లాడని విషయాలు మాట్లాడుతున్నాను అనేది బోల్డ్ కథలు అన్నమాట అని అన్నారు. తర్వాత రెండోది బ్యూటిఫుల్ అనేది ఏంటి అంటే, మామూలుగా ఆడవాళ్ళు అనగానే బ్యూటిఫుల్ అనేదే ఒకటి వస్తుంది, కానీ ఇక్కడ ఈ కథల్లో బ్యూటిఫుల్ అనే విషయం ఎందుకు పెట్టాడంటే తను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. చిన్నపిల్లల్ని కూడా తీసుకున్నానమాట నా కథాంశంగా, అంటే వాళ్ళ మీద ఉండే ఎడ్యుకేషన్, అంటే ప్రెషర్ కానీ వాటిని కూడా మాట్లాడాను. కాబట్టి ఆయన బోల్డ్ కథలు, బ్యూటిఫుల్ కథలు రెండు కలిపి పేరు పెట్టారు. చిన్నపిల్లలని అన్నారు కాబట్టి మీరు పూర్ణ అనే ఒక పుస్తకాన్ని మొదట ప్రచురించారు. అంటే కథలు రాయడం మొదలు పెట్టినప్పటికి కానీ మీరు మొదట వచ్చిన పుస్తకం ప్రిజం వాల్ వేసిన పుస్తకం పూర్ణ, ఇది ఆంగ్లంలో వచ్చింది. సార్, ప్రపంచవ్యాప్తంగా పూర్ణ అనే అమ్మాయి జీవితం గురించి తెలుసు, కానీ ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది? ఇది నేను అనుకోవడం 2017లో అనుకుంటా, 2017 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ప్రిజం పబ్లికేషన్స్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. అంటే ఆల్రెడీ సత్యవతి కొండవీటి, తర్వాత మృణాలిని, వీళ్ళిద్దరూ నా పేరు సజెస్ట్ చేశారని చెప్పారు. వాళ్ళు చెప్పి పూర్ణ మలావత్ మొత్తం ప్రయాణాన్ని ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నాము, మీరు రాయడానికి మీకు ఆసక్తి ఉందా అని అడిగారు. అది చాలా గొప్ప అవకాశంగా భావించాను నేను, తప్పకుండా రాస్తానని చెప్పాను. సో అది రాయడం మొదలు పెట్టాక, అంటే నాకు ఇష్టం ఎందుకు కలిగిందంటే అప్పటికే పూర్ణ గురించి చాలా విన్నాను. పైగా పూర్ణ అలా అంచెలుగా, అంటే మామూలుగా భువనగిరి రాక్ క్లైంబింగ్ అని వెళ్ళిన మనిషి హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళటము, అక్కడి నుంచి మళ్ళీ ఎవరెస్ట్ వెళ్ళటము, ఎవరెస్ట్ వెళ్ళడమే కాక ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మనిషిగా, సమ్మిట్ చేసిన మనిషిగా పేరు రావటము, ఇవన్నీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట. అంటే మన ముందే ఎంత గొప్ప కథలు ఉన్నాయి, సినిమాల్లో రాసే అద్భుతాలు మాత్రమే కాదు మన చుట్టూ కూడా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, వాటి గురించి అందరికీ తెలియాలి, అందరూ ఇన్స్పైర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను పూర్ణాన్ని రాయడానికి ఒప్పుకున్నాను.
పూర్ణ బంజార సమూహం నుంచి వచ్చినట్టున్నారు. సో ఆవిడ అంటే లైక్ కల్చరల్ ఛాలెంజెస్ లాంటివి చాలా విషయాల్ని మనం ఎప్పుడైనా వేరే కమ్యూనిటీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ కల్చరల్ ఛాలెంజెస్ కానీ లేదంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ప్లస్ ఈ సంచారంగా ఉన్నటువంటి తెగల వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. అలాంటి ఛాలెంజెస్ మీరు ఏమైనా చూసారా? లేదు, ఛాలెంజెస్గా చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ అవి ఆపర్చునిటీస్గానే చూశాను. ఎందుకంటే పూర్ణని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి పేరెంట్స్ ఇద్దరూ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకు ఒక ఎకరం పొలం మాత్రమే ఉంది, వాళ్ళు సంచార జాతికి చెందిన వాళ్ళు, అంటే బంజారాలు అయినా కూడా వాళ్ళు అప్పటికే ఒక చోట సెటిల్ అయి ఉన్నారు, పాకాల అని ఒక విలేజ్లో. అయితే ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం అనేది ఆ అమ్మాయికి ఏ విధంగా దోహదపడింది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి అనేది మాత్రం అర్థం చేసుకున్నా. అందుకే అన్నాను కల్చరల్ ఛాలెంజెస్ కావు, అవి ఆపర్చునిటీస్. ఎందుకు అంటే అది జెనెటిక్గా కూడా వాళ్ళు సంచార జాతికి చెందిన వాళ్ళు అవ్వడం వల్ల కొండలు గుట్టలు కొన్నిసార్లు పర్వతాలు ఎక్కడం అనేది వాళ్ళకి చాలా సాధారణమైన విషయమైంది. అది జెనెటిక్గా అంటే కొన్ని తరాలుగా వాళ్ళలో ఒక సంస్కృతిలాగా ఉందన్నమాట. సో ఈ అమ్మాయి ఒకచోటే ఉండి చదువుకున్నా కూడా అడవిలోకి వెళ్ళటము, ఇప్ప పూలు ఏరటము, సో అడవిలో రోజంతా తిరగటము, అడవి కూడా గుట్ట మీద ఉండటం అంటే కొండ మీద ఉండటం వల్ల చాలా కొండలు తిరగటం అనేది అలవాటైపోయింది. అది ఎవరెస్ట్ వెళ్ళడానికి ఒక నాందిగా అనుకోవచ్చు. ఆ విధంగానే చూశాను. ఈ పుస్తకం ఇంగ్లీష్లోకి వచ్చిన తర్వాత బాగా గుర్తింపు వచ్చింది. అయితే నిజానికి కొత్త ఒక సాహిత్యకారిణిగా మీకు పూర్తిగా ఈ టాపిక్ అంతా కూడా చాలా కొత్త టాపిక్ అని చెప్పవచ్చు. అంటే ఆ మంచు కానీ లేదంటే ఆ స్కేలింగ్ చేయడము, అక్కడ ఉండే వేరే వేరే రకాల అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు కొత్త. సో వాటిని అన్నింటినీ కూడా మీరు ఈ పుస్తకంలో లేదంటే అక్షర రూపం దాల్చడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ఎటువంటి అంటే ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు విన్నాను నేను? ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. పూర్ణ గురించి కనుక్కోవడానికి ముందు తన ట్రైనర్స్ని కలిశాను. ఆ ట్రైనర్ మొదట నన్ను భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ర్యాపిలింగ్ చేయడం చూశాను. సో ర్యాపిలింగ్ అంటే ఏంటంటే నడుం చుట్టూ ఒక తాడు లాంటిది కట్టుకుని తర్వాత అంటే ఒక సేఫ్టీ గేర్ ఉంటుంది. సో పైనుంచి కిందకి దిగుతూ రావాలన్నమాట మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ. అది నిట్ట నిలువుగా కూడా ఉంటుంది. సో ఆయన నన్ను కూడా చేయమన్నారు. నేను చాలా భయపడ్డాను. నాకు బేసిక్గా హైట్స్ అంటే చాలా భయం. అది కూడా ఒక కారణం పూర్ణని పూర్ణ కథ తీసుకోవడానికి నిర్ణయించుకోవడానికి. ఎందుకు అంటే అంత భయం ఉన్నదాన్ని ఆ భయాన్ని పోగొట్టుకుంటాననుకున్నాను. సో అది అర్థం చేసుకోవడానికి ఆ రోజు ర్యాపిలింగ్ చేయమన్నా నేను చేయలేకపోయినా కూడా కింద నుంచి భువనగిరి పదే పదే వెళ్ళి కింద నుంచి పైకి వెళ్ళడానికి బాగా ప్రయత్నించేదాన్ని. అంటే ఎలాంటి మార్పులు ఉంటాయి మన శరీరంలో గబగబా పైకి ఎక్కుతున్నప్పుడు, అంటే గుండె దడ రావటము, లేకపోతే చెమటలు పట్టడము, ఊపిరి అందకపోవటము, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. తర్వాత ఏం చేశానంటే ఆ మంచు అనే ఎక్స్పీరియన్సు, మంచులో ఉండటము, పైగా ఒకరోజు రెండు రోజులు కాదు, పూర్ణ విషయంలో అయితే నెల పదిహేను రోజులు దగ్గరగా ఉంది తను మంచులోనే. అంటే April 14th వెళ్ళింది 2015, తను సబ్మిట్ చేసింది May 25th 2015. సో అన్ని రోజులు ఆమె మంచులోనే ఉందన్నమాట. సో ఎలా తను మేనేజ్ చేసి ఉంటుంది అని అర్థం చేసుకోవడానికి చాలా విపరీతమైన రీసెర్చ్ చేశాను. బాగా వీడియోలు చూసేదాన్ని, చదివేదాన్ని, బోల్డని పుస్తకాలు కూడా చదివాను. ఇంటూ ద థిన్ ఎయిర్ అని ఒక పుస్తకం ఉంది, అదైతే చాలాసార్లు చదివాను. తర్వాత ఫైనలీ అంటే బడ్జెట్ కూడా చూసుకున్నాను అనమాట. నేను వెళ్ళి అక్కడ ఉండడం కష్టం కాబట్టి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ ద్వారా గూగుల్ ఎర్త్ మీదకి వెళ్ళి అంటే నాకు మ్యాపింగ్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఏది ఎక్కడుంది, అక్కడ ల్యాండ్స్కేప్ని వివరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాంపులు ఉంటాయి రకరకాల రేంజ్లో, ఏ అండ్ బీసీ ఇట్లాగా సమ్మిట్ పాయింట్ అని అట్లా. సో వాటిని అర్థం చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ వర్చువల్ దీని టెక్నాలజీ ద్వారా చూశాను నేను ఏది ఎక్కడుంది అని. అంటే చదివిన తర్వాత ముందు ఒకసారి చూస్తే ఇంకా స్పష్టత వస్తుంది మళ్ళీ రాయడానికని. సో అలా రాయగలిగాను. పూర్ణ పుస్తకమే తర్వాత వేరే భాషల్లో కూడా అనువాదం అయినట్లుంది కదా, ఏ భాషల్లోకి అనువాదం? మలయాళము, తర్వాత తెలుగు. ముందు తెలుగు అయింది, తర్వాత మలయాళం.
సో ఆ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కథల్లో ఓల్గా గారు ముందు మాట రాస్తూ దౌలత్ అనే కథ గురించి చెప్తారు. అంటే దాంట్లో ఉన్నటువంటి అన్ని కథల్లో కూడా ప్రత్యేకమైన కథ శైలిలో కానీ లేదంటే అంశంలో కానీ అని, ఆ కథ నేపథ్యం ఏంటి, అది రాయడానికి గల కారణం ఏంటి? ఆ కథ యాక్చువల్లీ పూర్ణ కథతో కనెక్ట్ అయ్యి ఉంది. పూర్ణ వాళ్ళ ట్రైనర్ చెప్పిన కథ, ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. నేను అది విని చాలా ఎక్సైట్ అయ్యి నేను ఇది రాయొచ్చా అని అడిగాను. ఆయన రాయొచ్చాను అన్నారు. దాన్ని కొంచెం కల్పన జోడించి తీసుకొచ్చాను. ఇంకొక పెద్ద కారణం ఏంటంటే హైదరాబాద్ మీద నాకున్న ప్రేమ, హైదరాబాద్ రాళ్ళ మీద ఉన్న ప్రేమ. సో ఇక్కడ ఉండే సంస్కృతి ఏదైతే ఉందో, అంటే నేను అది ధూల్పేట్ ప్లేస్ని ఎంచుకున్నాను ఎందుకంటే అక్కడ కూడా కొండలు అదే గుట్టలు ఎక్కువ ఉన్నాయి, అంటే రాళ్ళ గుట్టలు అవి. సో ఆ రాళ్ళు, హైదరాబాద్ రాళ్ళు ఇప్పుడు చాలా బ్లాస్ట్ చేస్తున్నారు, కానీ ఆ రాళ్ళు హిమాలయన్ మౌంటైన్స్ కన్నా చాలా ఓల్డ్ అన్నమాట. అంటే ఎన్నో మిలియన్ ఏళ్ళ క్రితం నుంచి ఉన్న రాళ్ళు అవేదో మాట్లాడుతున్నట్టు, సంభాషిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ రాళ్లతో ఇక్కడ మనుషుల మనుగడ మమేకమైపోయి ఉంది. అందులో ఉండటము, అక్కడే ఇల్లు కట్టుకోవటము, కొన్నిసార్లు ఇళ్లలో రాళ్ళు రావటము, ఉన్న అంటే కాంపౌండ్లోనే రాళ్ళు ఉండడం కూడా చాలా సాధారణమైన విషయం. ఆ ప్రేమతో రాశాను నేను. పైగా హైదరాబాద్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు అనుకోవడం కాదు, చాలా రకరకాల కల్చర్స్ ఎన్నో వందల ఏళ్ళుగా ఉంటున్నారు. సో దౌలత్ కథలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ కాదు, వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్లోనే ఏడో ఋతువు అన్న కథ ఉంది, ఈ కథ కూడా చాలా ప్రత్యేకమైన కథ, ఈ కథ గురించి చెప్పండి. ఏడో ఋతువు కథ ఇద్దరు ఆడవాళ్ళ గురించి, పైగా ఇంటర్ జనరేషనల్ అనొచ్చు. ఒక అమ్మాయికి ఒక 25 ఏళ్ళ లోపల ఉంటుంది వయసు, ఇంకొక ఆమెకి 45 ఏళ్ళ వరకు ఉంటుంది. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి. సో ఈ కథలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఆడవారి మధ్య అంత అరమరికలు లేని స్నేహం కుదిరినప్పుడు భార్యాభర్తల మధ్య ఎందుకు కుదరడం లేదు? భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి చాలాసార్లు అధికారం వచ్చేస్తుంది, పితృస్వామ్యం వచ్చేస్తుంది, కొన్నిసార్లు గ్రాంటెడ్గా తీసుకోవటము, అర్థం చేసుకోలేకపోవటము ఇలాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కథలో నేను ఒక యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడాను. భర్తకు చెప్పుకోలేని మనిషి స్నేహితురాలకు చెప్పుకోగలుగుతుంది. సో ఆ భర్తకు చెప్పుకోవడంలో కూడా ఉండే ఇబ్బందులు, అతనికి ఉండే అనుమానాలు, నువ్వు ఎలాంటి దాన్ని అని ప్రశ్నించటము, అదే స్నేహితురాలు అర్థం చేసుకోవటం. ఎందుకు అంటే ఆ శరీర నిర్మాణం ఒకే విధంగా ఉండటము, ఒక సహానుభూతి ఉండటము ఇలాంటివి. సో ఆఖరిన ఆమె ఒకటే అంటుంది, ఈ ఇంటిమసీ నాకు ఎందుకు పెళ్ళిలో దొరకడం లేదు, మీతో దొరికే అంటే ఆ పెద్ద ఆమెతో దొరికే ఇంటిమసీ నాకు నా భర్తలో ఎందుకు దొరకట్లేదు, ఆ స్నేహం ఎందుకు దొరకట్లేదని. సో బేసిక్గా నా ఉద్దేశం, ఇద్దరు మనుషులు అరమరికలు లేకుండా ఉండాలంటే అధికారాలు లేకుండా ఉండాలి. అధికారం గురించి చాలా సటిల్గా చెప్పడానికి ప్రయత్నించాను. అపర్ణ గారు, మీరు జెండర్ సెన్సిటైజేషన్ గురించి ఒక వర్క్షాప్ అంటే ట్రైనర్గా మీరు కూడా వర్క్ చేశారు, ఆ అనుభవం గురించి చెప్పండి. నేను అంటే సోషల్ వర్క్లో పీజీ చేశాను అన్నాను కదండి, సో అందువల్ల ఎన్జిఓస్లో పనిచేస్తూ ఉండేదాన్ని. కథలు రాయడం వల్ల, ఎన్జిఓస్లో పనిచేయడం వల్ల, సహజంగా ట్రైనింగ్ అంటే నాకున్న ఇంట్రెస్ట్ వల్ల జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ వర్క్షాప్లు ఎక్కువ చేశాను. సో భూమికతో పనిచేస్తున్నప్పుడు ఈ జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ అనేది ఒక మ్యాండేట్గా చేసిందన్నమాట సుప్రీంకోర్టు, ప్రతి ఆర్గనైజేషన్లోనూ జెండర్ సెన్సిటైజేషన్ అనేది జరగాలి అని. దీన్ని పోష్ యాక్ట్కి కనెక్ట్ చేసి చెప్పింది అన్నమాట సుప్రీంకోర్టు. సో అందువల్ల అది మ్యాండేట్ అయింది. మ్యాండేట్ అయ్యేసరికి ట్రైనింగ్స్ చాలా చేస్తూ వచ్చాను. సో అందులో భాగంగా నేను పోలీసులకి ఎక్కువ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నానన్నమాట. సో పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత సమాజంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, జెండర్ అంటే ఏంటి, జెండర్ అసమానతలు అంటే ఏంటి, జెండర్ పాత్రలు అంటే ఏంటి, మూస పాత్రలు అంటే ఏంటి, పితృస్వామ్యం అంటే ఏంటి, ఇలాంటి విషయాలు అందరికీ అర్థం చేయించాల్సిన అవసరం చాలా ఉందని తెలుసుకున్నాను. ఈ జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఎన్జిఓస్లో కూడా ఇచ్చాము, జర్నలిస్ట్ కూడా ఇచ్చాము, ఇంకా ఇస్తూనే ఉన్నామన్నమాట. అది చాలా అవసరం అయిన అంశమని అర్థం చేసుకుంటూ ఉన్నాం. అందుకే మీ కథల్లో ఈ అంశాలన్నింటినీ కూడా చాలా భూతద్దంలో చూసినట్టు రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే
2019లో ముఖ్యంగా అంటే అప్పటికి నిజానికి చూసుకున్నట్లయితే సాహిత్యంలో ఈ క్వీర్ లిటరేచర్ కానీ లేదంటే ఎల్జీబీటీక్యూ లిటరేచర్ చాలా తక్కువ వచ్చింది. అయితే తెలుగు నుంచి మీరు ఈ క్వీర్ రైటింగ్ వర్క్షాప్ ఒకటి 2019లో కండక్ట్ చేశారు. ఆ వర్క్షాప్ గురించి చెప్పండి. మీరు ఇందాక అన్నారు కదా ఏవైతే వినపడని గొంతుకలు అని, వినపడని గొంతుకల్లో క్వీర్ గొంతుకలు చాలా ఎక్కువ, స్పెషలీ మన సాహిత్యంలో, సినిమాల్లో కూడా అంతే. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ ఉమెన్ గురించి మాట్లాడాలి అంటే ఆమెని హేళనగా మాట్లాడటము, ఆమె మీద విపరీతమైన హ్యూమిలియేషన్, అవమానము, అది మళ్ళీ హాస్యంగా చూపించటం, ఇవన్నీ జరుగుతాయి. సో అదే సాహిత్యంలోకి వస్తే ఏమైంది అంటే ఆ కొంచెం స్పేస్ కూడా ఉండదు సాహిత్యంలో. అసలు వాళ్ళకి స్పేస్ అని అంటే వాళ్ళకంటూ ఇంత జాగా అని ఇవ్వటం అనేది జరగలేదు. సో అప్పుడు నేను మొదలుపెట్టాను, అసలు ఎన్ని కథలు వచ్చినాయి తెలుగు సాహిత్యంలో దీని గురించి అని. అలా తీసుకొస్తుంటే 100 ఏళ్లలో అంటే నేను చేసింది ఐ థింక్ 2019 అంటున్నారు కాబట్టి 1920 నుంచి మొదలుపెట్టి 2019 వరకు తీసుకుంటే అంటే ఈ 100 ఏళ్లలో కరెక్ట్గా 16 కథలు మాత్రమే తెలుగులో ఒరిజినల్గా వచ్చినాయి. అయితే ఇంకో అద్భుతమైన కథ సాహిర్ అన్న కథ. ఈ సాహిర్ అన్న కథని రాయాలన్న ఆలోచన మీకు ఎందుకు కలిగింది అండి? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? పిల్లలు అనేసరికి పేరెంట్స్కి ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్ లాగా అయిపోయారు. అంటే పిల్లలు ఏదైనా కళని ప్రదర్శించటము, లేకపోతే చదువుల్లో చూపించటము, లేకపోతే ఆటల్లో చాలా గొప్ప విజేతలు కావటము, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పేరెంట్స్కి. కానీ ఆస్వాదించడం అనేది చాలా ముఖ్యం మన జీవితంలో. ఆస్వాదన లేకుండా ఈ పరుగులు ఎక్కడికి, దేనికోసం? దీని గురించి చెప్పాలనుకుని నేను సాహిర్ అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాను. దీని వెనకాల నేను గమనించింది ఏంటంటే పిల్లలు బాగానే ఉంటారు వారి యాక్టివిటీస్లో, పెద్దవాళ్ళకి చాలా యాంగ్జైటీ ఉంటుంది వీళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో అని. ఇవి వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఉద్యోగాలు కూడా కార్పొరేటీకరణ చెందినప్పుడు మాకు ఉద్యోగం ఉంటుందా ఉండదా తెలియనప్పుడు ఎప్పుడూ ఒక పరుగు ఉంటూనే ఉంటుంది. అది చదువులో కూడా ప్రవేశించింది. సో అది కాకుండా అసలు ఒక మనిషి యూనో సంతోషంగా ఆరోగ్యంగా ఎదగడానికి మించిన చదువు ఏముంటుంది? ఇంకొకళ్ళు అంటే పక్క వారి మీద ప్రేమ, ఒక ఏమనాలి సహానుభూతి, ఇది కదా నేర్పించాల్సింది పిల్లలకి. ఆ ఉద్దేశంతో రాసిన కథ అది. నీలి మేఘాలు అని ఓల్గా గారు సంపాదకత్వంలో వచ్చిన ఒక పుస్తకం ఉంది. అయితే దానికి సంబంధించి రీసెంట్గా మీరు ఒక పెద్ద కార్యక్రమాన్ని, రోజంతా కార్యక్రమాన్ని కండక్ట్ చేసి చాలామంది రైటర్స్ని అంటే ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను అంటే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం కోసం వాళ్ళు ఈ రచయిత అంటే ఓల్గా గారే కానీ లేదంటే ఆవిడతో పాటు ఉన్నటువంటి చాలామంది రచయితలు వాళ్ళు నడిచి వచ్చిన దారి గురించి మీరు ఒక వర్క్షాప్ అనకూడదు బట్ ఇవందో ఒక రకంగా అక్కడికి వచ్చిన అంతమంది వందల మంది రచయితలు అందరూ కూడా దాదాపుగా ఇన్స్పైర్ అయ్యి రాయడం మొదలు పెడతారు కాబట్టి వర్క్షాప్గా నేను పరిగణిస్తున్నాను. ఆ నీలిమేఘాలు కార్యక్రమం గురించి. నీలిమేఘాలు కార్యక్రమం అది నీలిమేఘాల నుండి వానవిల్లుల వరకు అనే పేరు పెట్టాము. నీలిమేఘాలు అసలు ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఇది ఎప్పుడు అంటే స్త్రీవాదం బాగా అంటే సాహిత్యంలో ఒక ఊపు అందుకుంటున్న వేళ చాలా గొప్ప గొప్ప కవయిత్రులు అందరూ, ఓల్గా గారు కానీ లేకపోతే జయప్రభ గారు, విమల, ఇంకా చాలామంది గొప్ప గొప్ప కుప్పిల పద్మగారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళ కవితల్ని ఒక చోట చేర్చి ఒక బుక్గా తీసుకొచ్చారన్నమాట. అందులో ఆ పుస్తకం ఎన్నోసార్లు పునర్ముద్రణ జరిగింది కానీ 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ముద్రణ అయ్యేసరికి ఈసారి సెలబ్రేట్ చేయకపోతే తప్పు మనదే అని నా స్నేహితురాలు చైతన్య పింగళి, తను కూడా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కూడా, తను చెప్పింది. సో డయాస్ మీద ఆమెను పిలిచారు, ఆమె పైన నుంచి అక్కడి నుంచే గట్టిగా అరిచింది ఏంటి అపర్ణ చేద్దామా అని తప్పకుండా అన్నాను. ఆ తర్వాత ఒక 1.5 నెలలో ఈవెంట్ పెట్టుకున్నాము. ఇలాగే మీరు మరెన్నో రచనల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీ సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.